తెక్కలిలో దువ్వాడ కేలకతమైనట్లేనా? నియోజకవర్గ అభ్యర్థిని అధినేత ప్రకటించిన ఫలితం లేదా? అసమ్మతి శకతో దువ్వాడ ఉక్కిరి బిక్కిరవుతున్నారా? అధినేత చివాట్లు పెట్టిన అసమ్మతి నేతల తీరు మారటం లేదా? నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు ఆ పార్టీకి కలిసొస్తుందా? కుటుంబ వివాదం దువ్వాడకు ప్లస్సా మైనసా? లెట్స్ వాచ్. తెక్కలిలో దువ్వాడకు అసమ్మతి సెగ. అచ్చెన్నను ఓడించేందుకు అధినేత ఆపుసోపాలు. ఇంటి పోరుతో దువ్వాడకు ఉక్కపోత. అధినేత హెచ్చరించిన మారని అసమ్మతి నేతలు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం రాజకీయాలకు ఎంతో మంది కీలక నేతలను పరిచయం చేసిన నియోజకవర్గంగా వాసికెక్కింది. అయితే గత 2 దశాబ్దాలుగా కింజారపు కుటుంబం హవా నడుస్తోంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అచ్చెన్నాయుడు టెక్కలి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నను ఓడించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో టెక్కలిలో టీడీపీని దెబ్బకొట్టేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నాలు లేవు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయినా అచ్చెన్న స్పీడ్ కు బ్రేకులు వేయాలన్న వైసీపీ పెద్దల వ్యూహాలు పనిచేయలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో టెక్కలి అధికార పార్టీలో కీలక మార్పులకు పార్టీ అధిష్టానం పూనుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను గ్రూపుల గోల వెంటాడుతున్నట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ వర్గాలు దువ్వాడ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు దువ్వాడ వ్యవహార శైలిపై సొంత కుటుంబ సభ్యులే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల దువ్వాడ కుటుంబంలో చెలరేగిన గొడవల పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. ఉజ్జగించిన ముఖ్యమంత్రి జగన్ ఇటీవల మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాకొచ్చిన సందర్భంగా టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. అయినా నియోజకవర్గ పార్టీ నేతల మధ్య గ్యాప్ తగ్గకపోవడం, దువ్వాడ కుటుంబంలోని ఇంటి పోరు వెరసి నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చే వరకు వెళ్లిందనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి టికెట్ తనకే ఇవ్వాలంటూ శ్రీనివాస్ సతీమణి, ప్రస్తుత టెక్కలి జడ్పీటీసీగా ఉన్న వాణి పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని వాణి పార్టీ అధినేత జగన్ కు కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అయితే ఇన్నాళ్లు గుట్టుగా ఇంటిలోనే ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లం కాస్త తాజా పరిణామాల నేపథ్యంలో పెను తుఫానుగా మారిందనే చర్చ జరుగుతోంది. ఓవైపు ఎంత సర్ది చెప్పినా దువ్వాడ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్న వ్యతిరేక వర్గం, మరోవైపు దువ్వాడ కుటుంబంలో కలహాలు వెరసి పార్టీకి మరోసారి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధినేతకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందినట్టు పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాసును తప్పించి ఆయన సతీమణి వాణిని ఇన్ఛార్జిగా నియమించాలని వైసీపీ పెద్దలు నిర్ణయించినట్లు వినికిడి. ఇలా ఉంటే వైసీపీ టార్గెట్ గా పెట్టుకున్న నియోజకవర్గాల జాబితాలో టెక్కలి కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నిత్యం అధికార పార్టీ వైఫల్యాలపై గళమెత్తుతున్న అచ్చెన్నను ఈసారి ఎలాగైనా ఓడించాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలు అధిష్టానం పెద్దల టార్గెట్ ను రీచ్ కాలేకపోతున్నందున దువ్వాడ శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా కొనసాగిస్తే అచ్చెన్నాయుడును ఓడించడం మాట దేవుడెరుగు. గతం కంటే అచ్చెన్న మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉందని టెక్కలి వైసీపీలో చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దువ్వాడను తప్పించి ఆయన సతీమణి వాణిని ఇన్ఛార్జిగా నియమిస్తే కొంత బెటర్ అనే భావనలో పార్టీ పెద్దలున్నట్టు సమాచారం. అయితే వాణిని ఇన్ఛార్జ్ చేసినంత మాత్రాన కృపారాణి, తిలక్ వర్గాలు కలిసి పనిచేస్తాయా లేదా అన్న సందేహాలు పార్టీ వర్గాలను కుదిపేస్తున్నాయి. ఇలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వివాదాలు నియోజకవర్గ ప్రజలకు కొత్తేమీ కాదని టాక్ వినిపిస్తోంది. గతంలో అభ్యర్థిత్వాలపై భార్యాభర్తల మధ్య పలుమార్లు వివాదాలు చెలరేగినట్లు సమాచారం. అయితే ఈసారి ఎన్నికలకు 7 ముందే దువ్వాడ ఫ్యామిలీలో టికెట్ ఫైట్ ప్రారంభం కావడంతో ఇక వాణిదే పైచేయి అంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.